అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎస్, పొంగునూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై, అదేవిధంగా అక్కడికి అంటే రెడ్డప్ప ఇంటికి చేరుకున్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిపై దాడికి యత్నించినటువంటి పరిస్థితుల్ని, పొంగునూరులో హైటెన్షన్ వాతావరణాన్ని కూడా మనం చూసాం. అసలు ఏం జరిగింది? అసలు ఎంపీ మిథున్ రెడ్డి తన స్వగ్రామమైనటువంటి పొంగునూరుకు రావడము జరిగింది. అనంతరము ఆయన రెడ్డప్ప ఇంటికి, అంటే తమ పార్టీ ఒక నేత అదేవిధంగా మాజీ ఎంపీ కావడం సాధారణంగా కలయికలో భాగంగా కూడా ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అసలు ఈ హైటెన్షన్ వాతావరణం ఎందుకు ఇక్కడ టీడీపీ శ్రేణులు ఒకసారిగా కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. రాళ్ళ వర్షం ఎందుకు కురిపించడం జరిగింది? వాహనాల ధ్వంసం ఏ విధంగా జరిగింది? దీనికంతటికి కారణం ఏంటి? మనతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ఉన్నారు సార్. అసలు ఏం జరిగింది? అసలు మీ స్వగ్రామం మీరు ఉంటున్నారు, మీ సొంత ఇంట్లో మీరు ఉన్నారు, ఎంపీ గారు వచ్చారు మిమ్మల్ని కలవడానికి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ హైటెన్షన్ వాతావరణం ఇవాళ పొంగునూరులో ఏర్పడింది? నేను 1978 నుంచి పొంగునూరులో ఉంటున్నాను. నేను ఒక అడ్వకేట్గా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా నేను పొంగునూరులోనే పర్మనెంట్గా కాపురం ఉంటున్నాను. ఈ దినము 9:30 మధ్యలో మిథున్ రెడ్డి గారు, ఎంపీ గారు మా ఇంటికి వచ్చినారు. నేను ఆయన వచ్చిన వెంటనే టిఫిన్ అరేంజ్ చేస్తామనేసి అనుకోకుండా వచ్చినాడు కాబట్టి ఒక 15 మందికి టిఫిన్ తెప్పించి అంత టిఫిన్ తింటున్నాము. తింటూ ఉండే సమయంలో కొంతమంది వచ్చి మిథున్ రెడ్డి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి అంబేద్కర్ సర్కిల్లో వాళ్ళంతా, తెలుగుదేశం వాళ్ళంతా ఉన్నారు, ఆడ ధర్నా చేయాలని నిర్ణయించుకుంటున్నారు అని నాకు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ మిథున్ రెడ్డికి చెప్పి ఈ విధంగా ధర్నా చేస్తారంటబ్బా, ఎందుకు మనకు క్యూర్ కండిషన్స్ ఇంతకుముందు ఒకసారి వస్తూ కూడా అట్లే మీరు రానియకుండా చేసిరు వెళ్ళిపోతారు, ఇప్పుడు కూడా ఈ ప్రశాంతంగా ఉంది, మనకేమంటే పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి మనకు తగువలొద్దు, వాళ్ళకి కావాలనే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, మీరు దయచేసి మనం వెళ్ళిపోతే బాగుంటుందంటే, అలా ఇప్పుడు నేను వచ్చింది షటిల్ కాక్ కోర్టు ఉంటుండదు, బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది ఈ టౌన్కు, అది ఒక 20 ఏళ్ళుగా ఉంది, ఆడ ఆడుకుంటున్నారు కాబట్టి దాన్ని ఓవర్ నైట్ కొట్టేసారు, 15 దినాలు అప్పుడు కొట్టేస్తున్నారు కాబట్టి నేను దాన్ని చూసి విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అట్లే మదనపల్లికి వెళ్ళిపోదాము అన్నాడు. అప్పటికి అంబేద్కర్ స్టాట్యూ మనం అవాయిడ్ చేస్తాంలే, ఇట్లా వెళ్ళిపోతామని చెప్పి దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇంత లోపల ఒక గ్యాంగ్, ఒక 100-200 మంది వచ్చినారు వాళ్ళు మా ఇంటికి, ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తామంటే నేను వెళ్ళి, ఏమి దేనికని వస్తున్నారయ్యా, ఆయన ఎంపీ గెలిచినాడు కదా, మా ఇంటికి వచ్చినాడు, నేను టిఫిన్ అరేంజ్ చేసిన తింటున్నాడు, మీకు ఏం ఇబ్బంది ఏమో చెప్పండి అని చెప్పి మీరే స్వయంగా వెళ్ళి వాళ్ళని అడ్డగించి అడిగి ప్రశ్నించారా సార్? దాదాపు 100 ఎంతమందితో మీరు మాట్లాడారు? వాళ్ళు నేను మాట్లాడినప్పుడు ఆర్వీటి బాబు ఉన్నాడు, సుహేల్ ఉన్నాడు, సద్దాం ఉన్నాడు, గిరి ఉన్నాడు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా కూడా అందరితో కూడా మాట్లాడాను, రండి ఎక్కడైనా కూర్చున్నాను, నేను మిథున్ రెడ్డిని కూడా పిలుచుకొస్తాను, మాట్లాడదాం మనం ఏమనుకోవాలంటే, మాకెందుకు వచ్చేదైనా, మమ్మల్ని అంతా కొట్టించి జైల్లో పెట్టినాడు అయ్యా, తెలుగు చంద్రబాబు నాయుడు పోయేటప్పుడు మీకు తగరాదు తగిలినప్పుడు నేను మిథున్ రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నాము, రామచంద్రారెడ్డి విజయవాడలో ఉన్నాడు, మేము ఇక్కడ లేం, పోలీసు వాళ్ళకు మీరు రక్తగాయాలు కలిగజేసినారు కాబట్టి మీ వాళ్ళు దానికి మీ మీద ఎవరి మీద కేసులు పెట్టినారో మాకు తెలియదు, మిథున్ రెడ్డికి దీనికి సంబంధం లేదు, ఇంకా సద్దాం వీళ్ళు వాళ్ళు తిరగబడమాట, తిరగబడి ఎందుకు మాట్లాడతావయ్యా, నీకేం న్యాయం కావాలంటే కూర్చొని మాట్లాడతా అంటే అంతలేక మా ఇంటి పైకి తిరుగుతుంటుంది. వాళ్ళంతా చూశాను అప్పటికే, అందరి దగ్గర రాళ్ళు ఉన్నాయి, చేతుల్లో రాళ్ళు పెట్టుకున్నారు. స్పాట్లో మీ పైన దాడికి ఏమైనా తెచ్చారు సార్? మీ పైనకి ఒకడు అతను సద్దాం అనే అతను నా పైకి దాడి చేయాలని చూశాడు, కానీ నేను కూడా ధైర్యంగానే గట్టిగా మాట్లాడాను. సద్దాం అనే అతను, సుహేల్ అతను నా మీద కూడా తిరగబడేదానికి మాట్లాడాను, నేను కూడా తిరగబడి మాట్లాడాను, దాంతో కొంచెం తగ్గినారు వాళ్ళు, బట్ వీళ్ళంతా సైలెంట్గా ఉండన్నారు. అందులోకి నేను ఇంట్లోకి వస్తున్నాను, ఇంట్లోకి వచ్చేసరికి అంతలోకి రాళ్ళు ఎత్తుకుని ఒకరికో వేస్తున్నారు వాళ్ళు, ఆ పక్కన చాలామంది ఉన్నారు, మా ఈ పక్క నిలబడుకుంటే వీళ్ళు అందరి మీద పడుతున్నాయి, ఇది చాలా అన్యాయం గిరి అని చెప్పిన అతనికి, తెలుగుదేశం అతనికి. మళ్ళీ నేను పైకి వచ్చేసరికి పోలీసు వాళ్ళంతా ఉన్నారు, డిఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, వీళ్ళు వాళ్ళు అంతా, ఏం సార్ వాళ్ళు మా మీదకి అంత ఆ విధంగా వస్తుంటే మీరు ఎందుకు వాళ్ళని అరికట్టలేకపోతున్నారు, కొంచెం నిలబడని నిలబడి నిలబడలేవాళ్ళు, మళ్ళీ ఇంట్లోకి వచ్చుకు, ఆ పక్క ఈ పక్క ఓని గొడవలు వేసుకున్నారు, రాళ్ళంటే వేస్తున్నారంటే అంత దమదమా వేస్తున్నారు అన్నమాట. ఇదంతా ఒక 1/2 గంట జరిగింది. 1/2 గంట మా వాళ్ళు ఎవరు పడితే ఇద్దరు ముగ్గురు పట్టుకొని కొట్టినారు.
కొడితే కూడా మీరు ఎవరు కానీ ఏమి అనొద్దు నేను చెప్పినాను. మళ్ళీ పైకి వచ్చి కూర్చుంటే మళ్ళీ ఇల్లు వాళ్ళంతా వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, కొంచెం చూడండి సార్ కంట్రోల్ చేయండి అంటే కంట్రోల్ చేయలే వాళ్ళు. మేము ఇక్కడ కూర్చోమంటామో మా కార్లు అన్నీ కొట్టేస్తున్నాం. ఇక్కడ ఉన్నాయి కార్లు, ఒక 10 కార్లు మిథున్ రెడ్డిది మిగతా వాళ్ళు కొట్టేసినారు. నా కారు ఇక్కడ ఉన్నింది, ఇది కొట్టేసినారు. ఇంకొక మా అల్లుడి కారు ఉన్నింది కింద మా కూతురుది, ఆ కారు కొట్టేసినారు. ఓ 10 కార్లు వరకు కొట్టేసినారు, రాళ్ళు వేసినారు. మిథున్ రెడ్డి రమ్మని చెప్పి గలాట చేస్తున్నాం. నేను మళ్ళీ కొంతసేపులకు ఎస్పీకి కూడా ఫోన్ చేసిన, సార్ ఈ విధంగా అండర్ కంట్రోలబుల్గా ఉంది, మీరు కావాలంటే కనుక్కోండి, మా తప్పనంటే చిన్న తప్పున్న కూడా మా మీద పనిష్మెంట్ ఇవ్వండి, మా కేసులు పెట్టండి, మా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు మటుకు రాడ్లు ఎత్తుకొచ్చినారు, కార్పోర్ట్ ఎత్తుకొచ్చినారు, ఒకరి కత్తులు కూడా ఉన్నాయంట. మిథున్ రెడ్డి ఏమో చేయాలనుకుంటున్నారు, ఇది అన్యాయం సార్, ఇది మీరు చూడండి, మీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కనీసం వాళ్ళు తెరమేయని చూస్తే చెప్తానన్నాడు. ఆయన చెప్పింది నా పోలీసులు కేవలం ప్రేక్షకుల పాత్ర మాత్రమే పోషించారు, కనీసం నిలువరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అంతకన్నా అధ్వానంగా నేను ఇక్కడి మళ్ళీ అడుక్కుంటున్నాను, కనీసం వాళ్ళు తరమండి అంటే వీళ్ళు తరమలేదు. వాళ్ళు నేమ్సేక్ వచ్చారంతే, వాళ్ళు మా మమ్మల్ని చూడడానికి ఎవరిని వస్తే వాళ్ళు రానికుండా వాళ్ళు కొడుతున్నారు అంతే, కానీ వీళ్ళ మటుకు కొట్టడం లేదు, మాట్లాడడం కూడా లేదు. నేను ఎప్పుడు నాకు 45 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఇంతవరకు ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా తయారు చేసి ఇట్లా చూసి నేను ఎక్కడా లేదు. చాలా బాధపడుతున్నాం, ఎందుకు చేశారో ఈ విధంగా. కానీ అందరినీ టెర్రరైజ్ చేస్తూ, మిథున్ రెడ్డి గెలిచిన ఎంపీ కదా, ఆయన రానేకుండా చేయడానికి మా ఇంట్లో ఉంటే అబ్జెక్షన్ దానికి లేవు, మా ఇంట్లోకి ఎట్లా వస్తారు వాళ్ళు. కంప్లీట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు తోసేస్తున్నాం అంతా రాళ్ళంతా పెట్టి కొట్టేస్తున్నారు. చాలా అన్యాయంగా దౌర్జన్యంగా మా పని చేశారు. గతంలో కూడా ఇలాంటి వాతావరణమే పొంగునూరులో నెలకొన్నాయి సార్, అనేక చంద్రబాబు పర్యటనలో కావచ్చు లేదా ఇతరత్ర రోజుల్లో కావచ్చు. మొన్నటికి మొన్న ఇటు ఎంపీ మిథున్ రెడ్డి ఇటు పొంగునూరు రావాలంటే అడ్డుకుంటామనేటువంటి ప్రయత్నాలు కూడా ఆ రోజు వస్తాడని చెప్తే అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టాలంటే నేను అరేంజ్ చేసినాను. ఆడు వస్తాడని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ విధంగా హౌస్ అరెస్ట్లో పెట్టి ఆయన రానియకుండా చేసి ఆయన ఎట్లా పంపించేశారు. ఆ దినం కూడా చెప్పాను, అది వస్తే మాట్లాడతాం, లేకుంటే మేమేమని రమ్మలేదు, వచ్చినాడు అని చెప్పేసి నేను కూడా ఆదరణ కూడా మదిన రెండు కూడా ఫోన్ చేసి రావద్దు పోబ్బా అని చెప్పినాను. మేము ఎప్పుడూ సాఫ్ట్గానే ఉంటున్నాం, గవర్నమెంట్ వాళ్ళది, ప్రజా నిర్ణయం ప్రకారం మనం వాళ్ళు గౌరవం ఇవ్వాలి, గౌరవం ఇస్తున్నాం. కానీ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంది, రూలింగ్ పార్టీ ఉంది మా అందరిపైన, ఆ పెద్ద కేటర్ ఉండేవాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు మా అందరిపైన వివిధ ప్రతి ఇప్పుడు నాకు 12-15 ఇన్సిడెంట్లు జరిగినాయి ఇక్కడ ఈ పొంగునూరు రూరల్ మున్సిపాలిటీ. ఇక్కడ ఉంటాను ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచి? 1 నెల నుంచినే, తెలుగుదేశం వచ్చినప్పటి నుండి, అంతకుముందు లేదు. తెలుగుదేశం వచ్చిన ఆ దినం నుండి మొదలుపెట్టారు, ఈ విధంగా చేస్తూనే పోతున్నారు అంతే. అద్దు అదుపు ఏమి లేదు, చాలా బరి తెగించినారు పోలీసు వాళ్ళు కూడా. మాకు 1% కూడా న్యాయం జరగడం లేదు, వాళ్ళు విచారణ చేయడం లేదు. మా దగ్గరికి వచ్చి నేను ఒక ఎస్సీ ఎంపీ, ఎక్స్ ఎంపీ, కనీసం అది కూడా చూడడం లేదు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేసేసినా కొట్టేసినా కూడా చూసేవాళ్ళు లేరు. వాళ్ళ ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్పితే వాళ్ళు అడ్డు వచ్చేదే లేదు. మీరు అన్నట్టు ఎంపీ మిథున్ రెడ్డి ఆ బ్యాడ్మింటన్ గ్రౌండ్కు సంబంధించి అతను ఓదార్చడానికి రావడం జరిగింది. రెడ్డప్ప ఇంటికి అనేది ప్లాన్లో లేదు, కావాలని ప్రేరేపించేటువంటి ప్రయత్నం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి, టీడీపీ శ్రేణులు అనేటువంటి టాక్ కూడా ఉంది. టీడీపీ వాళ్ళు మాట ఎత్తలేదే, మేము ఆయన ఒక్క మాట కూడా ఎత్తలే, నేను కూడా ఎత్తలేదు. వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు అంటే నాకు అందరూ క్లోజ్గానే ఉంటారు అంతా, మేమేమి విరోధంగా లేము టౌన్లో, అందరూ బాగానే మాట్లాడుకుంటుంటాం. అది కొట్టేసినారు కాబట్టి, వచ్చినాను కాబట్టి దాన్ని చూసి వెళ్ళిపోతా, ఆడే ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పినాడు, మీరు అక్కడికి వస్తే అటుంటే అట్లే వెళ్ళిపోతాను చెప్పి. ఈ లోపల వాళ్ళు చేశారు అటాక్ చేశారు. మరి 9:30 మొదలు పెడితే 3 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమీ చేయలేకుండా పిల్లలు 4 పక్కల ఆ పక్క నుంచి రాళ్ళతో కొట్టినారు, ఈ పక్క రాళ్ళతో కొట్టినారు, ఆ పక్క కొట్టినారు, కరెంట్ అంతా పెరిగేసినారు, మా దానికి మీటర్ లేకుండా చేసేసినారు. ఈ విధంగా బీభత్సం చూస్తారు మా ఇంట్లో. ఇప్పుడు మీరే చెప్పారు సార్, అంటే కొంతమంది టీడీపీ నేతలు ఏదైతే అక్రమంగా కేసులు మా పైన బనాయించారు కాబట్టి మీ పైన మాకు పగ దానివల్లే దాడి చేస్తున్నామని చెప్పారు. ఆ మాట చెప్పి ఇప్పుడు మా మీద పెట్టినారు కాబట్టి దానికి మిథున్ రెడ్డి కానీ రామ్ తేడ్ కానీ రెడ్డప్ప మేము మటు కారకులు కాదు. ఇంకెవరు పెట్టారు వాళ్ళపైన కేసులు అంటారు, అంటే వాళ్ళు ఆరోపిస్తారు ఆ పోలీసులను ప్రేరేపించి. నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు పోతుంటే మీరు పోయి అటాక్ చేశారు కాబట్టి, పోలీసు వాళ్ళకి రక్తగాయాలు అయినాయి కాబట్టి, ఒక అతనికి కన్ను పోయింది కాబట్టి, వాళ్ళు ఆ సందర్భంగా మిమ్మల్ని కొట్టారు. కానీ మా వైకాపా కార్యకర్తలు కూడా అక్కడ లేరు, వాళ్ళు రాలేదు, మిమ్మల్ని ఏమి చేయలేదు. మీకు వాళ్ళకి ఘర్షణ జరిగింది, దానికి మిమ్మల్ని జైలుకి పంపించారు. అది ఎవరు ఎవరి మీద పెట్టినారా ఎట్లా పెట్టినారో మాకు తెలియదు, మేము లేము ఊర్లో లేము. మిథున్ రెడ్డి నేను ఢిల్లీలో ఉన్నాను, ఆయన విజయవాడలో ఉన్నాడు,
కేసులు పెట్టిన పోలీసులు పెడితే వాళ్ళపైన మీరు ప్రైవేట్ కేసులు వేసుకోండి, మీరు తేల్చుకోండి. ఆడ కేసులు పెట్టినప్పుడు వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా? మీతో మాట్లాడారు సార్? అప్పుడు కేసులు పెట్టి మాట్లాడలేదు. మాతో ఎవరు మాట్లాడలేదు. మేము జైల్లో ఉంటే మీరు వచ్చి మమ్మల్ని చూడలేదు అన్నారు. అబ్బా సారీ అబ్బా, మేము తెలిసింటే రావాల్సిందే, కానీ మేము ఢిల్లీలో ఉన్నా కాబట్టి రాలేదు అని చెప్పిన ఆ మాట కూడా చెప్పిన వాళ్ళు. బాగానే మాట్లాడుకున్నాం. ఇంత లోపల సరౌండ్ అయిపోయినారు, ఇంత లెక్క కొడుతున్నారు. జరిగింది ఇది. ఇంకా ఆయన పంపలేకపోతే మాకు నీళ్లు తెచ్చుకునే తాగేదానికి, అన్నం తెచ్చుకునేలా, టిఫిన్ ఆటకి అయిపోయింది. నీళ్ళకంతా అవస్థ పడితే మా దగ్గరకు వచ్చిన అంతా ఇక్కడ చూసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా ఎస్పీకి చెప్పి వీళ్ళకి చెప్పి పరమేశ్వరం తీసుకొని ఆయన పంపించినాం బయట. సో టీడీపీ కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియాలో చెప్తున్నారు సార్, గతంలో పొంగునూరులో టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము పగ అంటే మాకు బాధ వేసింది కాబట్టి. నేను అడగండి ఎవరు పెట్టారు వాళ్ళను? పెట్టిన వాళ్ళపైన రెవెన్యూ తీర్చుకోమని చెప్పి పోలీసు వాళ్ళు కేసు పెడితే మాపైన తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు 12 13 మీరే పెట్టించారు కేసులు అంటున్నారు, అంటే పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, రెడ్డప్ప కావచ్చు, మీ ముగ్గురే? మాకు సంబంధం నేను చెప్తున్నా కదా, నేను పార్లమెంట్లో ఉన్నాను. మిథున్ రెడ్డి కూడా పార్లమెంట్ మేము ఆడ చూసినాం. ఆయన అప్పుడు విజయవాడలో ఉన్నాడు. ఆయన ఎవరు? రామచారాయుడు కూడా విజయవాడలో ఉన్నాడు. ఒకవేళ మేము వాళ్ళకి క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఎవరుండేది దాన్ని బట్టి వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. మీ మీద అన్యాయంగా అక్రంగా పెట్టుకుంటే వాళ్ళు అడగాలి. మీరు వాళ్ళపైన ప్రైవేట్ కేసు వేసేసుకోండి అని చెప్పిన. లేదు మీ పైన ఏదైనా ఉంటే మాట్లాడండి, మీరు రాండి కూర్చొని మాట్లాడతాను, నేను మిథున్ రెడ్డిని తీసుకొస్తాను చెప్పినా. నేను మీరు ఆడ కూర్చుంటారు, ఆడికి పిలుచుకొని వస్తాను, మాట్లాడదురు. ఓకే సార్, ఇవాళ జరిగినటువంటి దాడికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? పోలీస్ శాఖను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు. ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వీళ్ళు విచ్చలవిడిగా వైకాపా కార్యకర్తలపైన నాయకులపైన లేనిపోని కేసులు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి బాధలకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు తెలుగుదేశానికి వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే ఇంకా శాపాలు పెడితే అది బాగుంటుంది. ఇప్పుడు మనకు వాళ్ళు గెలిచిన వాళ్ళు కొంతకాలమైనా సైలెంట్ మా పైన ధ్వజం ఎందుకు ఎత్తున్నారు? మేమేం చేసినాం మీకు? మాకు ఎక్కడ తగరా? టీడీపీ కార్యకర్తలను పొంగునూరులో బట్టలు ఊడదీసి అవమానించినటువంటి రోజులు మర్చిపోయారా అంటూ కామెంట్? ఎక్కడ? మేము చేయలేదే, మేము చేయలే. అప్పుడు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చినటువంటి సైకిల్ వాసులను ఒక్క సైకిల్ యాత్రకి సుగాలమిటి దగ్గర ఒక పిల్లోడు ఏదో వాడు తాగేసినాడు, వాళ్ళు తాగేసినారు. వాడు ఒక అబ్బాయి బి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే నేను సీఐకి చెప్పి వాడి మీద కేసు బుక్ చేయించిన, నేనే పెట్టమని చెప్పిన. మా పార్టీకి చెడ్డ పేరు తెస్తారు, అట్లా వాళ్ళపైన కేసు పెట్టు అని చెప్పి సీఐకి చెప్పిన. అప్పుడు సీఐకి నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను లేను, వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళ పైన మా పార్టీలో కేసు పెట్టండి సార్ అని చెప్పిన. మా తెలుగుదేశం వాళ్ళకి ఒకటి వైకాపా వాళ్ళకి నేను మాట్లాడను. మీరు అడుగు అనుకోండి కావాలంటే నేను న్యాయంగానే మాట్లాడతాను. మీరు చెప్పమన్నా అబద్ధం నేను చెప్పను. మీరు ఏమన్నా అనుకోండి, ఒక పక్క మన మాట్లాడే ప్రసక్తే లేదు. ఈరోజు కూడా సానుకూలంగా మాట్లాడాను నేను, అందరూ విన్నారు. కానీ వచ్చిన దొమ్మిలే పిల్లలంతా సాగిలిపోయి ఓ అని వచ్చి కొడుతున్నారు. కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. అంటే మేమే, వాళ్ళు చేయడంలే, పోలీసులు పట్టించుకోండి. మిథున్ రెడ్డి పైన మీ ఇంటి పైన దాడి జరుగుతుందంటే పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా గాయాలయ్యాయి, ఇరు వర్గాలు కొట్టుకున్నాయని కూడా తెలుసు. అయినా ఏంటి పాపం, కొంచెమందికి అయినా ఏంట పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినారు. మళ్ళీ మా దగ్గర నుంచి పోతా ఉంటే ప్రశ్నలు వాళ్ళు పట్టుకొని మళ్ళీ ఇద్దరు పోతా వాళ్ళ దగ్గర కూడా పట్టు కొట్టుకుంటున్నారంట. వాళ్ళ పేరు లాగా తెలియదు, వాళ్ళు కూడా కొట్టారంట. సో డిమాండ్ ఏంటి సార్? డిమాండు దీనికి పోలీస్ డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. కానీ పోలీస్ ప్రేక్షక పాత్ర వహించినప్పటికీ ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? ఏం జరిగింది ఏమని అడుగుతారా? నేనేం మాట్లాడము, అడిషనల్ ఎస్పీతో మాట్లాడము, డిఎస్పీతో మాట్లాడము, సిఇతో మాట్లాడము, ఎస్పీతో మాట్లాడము, ఎస్పీకి లాస్ట్లో కంప్లైంట్ చేయడం. ఇంత ఏం చేస్తున్నారు వాళ్ళు? కనీసం ఏ సార్, మీరు ఎక్స్ఎంపీ కదా, ఇట్లా ఒక్క మాట కూడా మాట్లాడాలి. మిథున్ రెడ్డితో మాట్లాడాలి. నేనై ఇంకా మిథున్ రెడ్డి ఏడు ఉంటే కుదరదని చెప్పేసి నాకు కొంతమంది ఎవరో చెప్తే ఆయన పంపించేస్తే కొంచెం సైలెంట్ అయిపోతుంటే ఆయన పంపించేస్తాను. ఎట్లా చేస్తారు వాళ్ళు? వాళ్ళు చేయరు. మా కర్మ మేము అనుభవించాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే శాంతియుతంగా ఉండేటువంటి పొంగునూరు వాతావరణాన్ని చెరిచే విధంగా, అంటే శాంతి విఘాతాన్ని కలిగించే విధంగా కూడా ఇవాళ టీడీపీ శ్రేణులు చేసినటువంటి దాడిని ఆయన అభివర్ణిస్తున్నారు.
ఏదైతే ఒక ఎంపీ హోదాలో మాజీ ఎంపీ అయినటువంటి తన ఇంటికి వచ్చినటువంటి మిథున్ రెడ్డి పైన రాళ్ల వర్షం కురిపించినటువంటి సంఘటన నిజంగా హేయమైనటువంటి దారుణమైనటువంటి చర్యగా చెప్తున్నారు. ఆ దాడికి మునిపే కూడా అసలు ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది, అతన్ని నేను ఇన్వైట్ చేస్తేనే ఇంటికి రావడం జరిగింది, మా ఇంటికి వస్తే మీకేంటనేటువంటి సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా టీడీపీ శ్రేణులతో చేశాను, అయినప్పటికీ వాళ్ళు తన మాట వినకపోగా తన ఇంటిపైన దాడికి యత్నించినటువంటి పరిస్థితి చూసాం. దాదాపు 15 వాహనాలకు పైగా ధ్వంసం చేశారు, తన మాటను కూడా ఏమాత్రం లెక్క చేయలేదు, పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వినలేదు, ఇంటి లోపలికి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఖచ్చితంగా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. ఇందుకు బాధ్యతగా చంద్రబాబు లోకేష్ వ్యవహరించాలి. ఖచ్చితంగా తమకు జరిగినటువంటి ఈ దాడిపైన ఖచ్చితమైనటువంటి రిపోర్ట్తో పాటు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి కూడా పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వాన్ని కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ పొంగనూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.